ఐదు సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా, ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాట తప్పితే ద్రోహం చేసిన వారు అవునా కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం. ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని మరీ హీనంగా, కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మనుషులుగా కాదు పురుషులుగా చూస్తున్నారు. అందరూ అంటే మొత్తం అంతమంది ఎంపీలు, అంటే 25 ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి, మొత్తం 25 ఎంపీలు మొత్తం అందరూ గులాంగిరి చేస్తున్నారు, బీజేపీకే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. పోనీ బీజేపీ పార్టీ మనకు ఏదైనా మేలు చేస్తుంటే, బీజేపీ పార్టీకి గులాంగిరి చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమీ అనుకునేవారు కాదు. కానీ మనకు పోలవరం అవసరం లేదా? మరి మనం పోలవరం ఇవ్వకపోయినా బానిసలుగా అయ్యారో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మనకు ఒక రాజధాని ఇవ్వకపోయినా మీరు ఎందుకు బీజేపీకి గులాంగిరి చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా అన్నది మనకు లాంటిది అని ఈ నాయకులే చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు, పెద్ద పెద్ద దీక్షలు చేశారు, పెద్ద పెద్ద మీటింగ్లు చెప్పారు, దంచి దంచి చెప్పారు ఒక్కొక్కరు. మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదు అని కాదు, నాయకులకు మొత్తం తెలుసు. ప్రత్యేక హోదా ఉంటే ఉత్తరాఖండ్లో 2000 పరిశ్రమలు వచ్చాయి, హిమాచల్ ప్రదేశ్లో 10,000 పరిశ్రమలు వచ్చాయి. ఆ పరిశ్రమలు వస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే, ఎకానమీ గ్రోత్ ఉంటే, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది. కానీ అవి ఏవీ వీలు లేకుండా ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది అంటే, అయినా కూడా మొత్తం ఇంతమంది ఎంపీలు బీజేపీకే ప్రతి అంశంలోనూ బీజేపీకే సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఎందుకో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీకి ఇంతగా అమ్ముడుపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకని ఇంతగా బానిసలుగా తయారయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. మీరు మీకు అధికారం ఉన్నప్పుడు కూడా మీరు నిలదీయకపోతే మన ప్రత్యేక హోదా, మన పోలవరం, మన రాజధాని, మన కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, మనకు పోర్ట్ అయినా ఇవన్నీ తెచ్చుకోకపోతే ఇంకా ఎప్పుడు తెచ్చుకోగలమో అని అడుగుతున్నాం. ఇప్పటికీ కూడా 25 మంది ఎంపీలు ఉన్నారే, 10 సంవత్సరాలలో ఒక్కసారైనా మూకుమ్మడిగా మీరు రాజీనామాలు చేస్తుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది కాదా? ఏం చేశారు అసలు? ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్కసారైనా మీరు ప్రజల కోసం కొట్లాడాలి అని ఎప్పుడైనా నిలదీశారా? కనీసం మోడీని ప్రశ్నించారా? ఆ దమ్ము కూడా మీకు లేకపోయింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ గారు అతిహీనంగా చూస్తున్నారు. 46 లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, టీడీపీ చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మరి మోడీ గారు మనకి ఏమి చెయ్యనప్పుడు ఎందుకు గులాంగిరి చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాలి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు, ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద చంద్రముఖి సినిమా చూశారా? ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలకాడ్డు ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా
మీ తలుపు తడుతుంది. గడప గడపలోనూ కూడా, ప్రతి ఇంట్లోనూ కూడా, ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి, ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి. మరో విషయం కూడా మీరు గమనించండి, మరో విషయం కూడా గమనించండి. 14 ఏళ్ళు సీఎంగా చేసినా కూడా చేసుకునేందుకు ఏమీ లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి, చంద్రబాబు రాజకీయం అంతా కూడా పొత్తులు, జిత్తులు, నక్క జిత్తులుగా సాగుతా ఉంది చంద్రబాబు గారిది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి నేను ఇది చేశా అందుకే నాకు ఓటేయండి అని చెప్పి అడగాల్సిన పొజిషన్లో ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి రాజకీయాలన్నీ కూడా వాళ్ళయి పొత్తులు, జిత్తులు, నక్క జిత్తులతో సాగుతా ఉంది. ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తా ఉన్నాడు. వెన్నుపోటు పొడిచేది ఆయనే, మళ్ళీ ఎన్నికలప్పుడు ఎన్టీ రామారావును గుర్తు తెచ్చుకునేది ఆయనే. ఈ మధ్యకాలంలో ఆయన అంటా ఉన్నాడు.